కపాల మోక్షం దైవశక్తి ఉన్నదా నాకు కలిగిన కర్ణపిశాచి మంత్రము సిద్ధి వలన నేను చాలా కష్టాలు పడవలసి వచ్చింది అది నన్ను నిద్రపోనివ్వకుండా ఇరవై నాలుగు గంటల పాటు నా చెవుల్లో జరగబోయే విషయాలు చెబుతుండేది దాంతో నాకు నిద్ర ఉండేది కాదు ఆహారం సహించేది కాదు ఒక రకంగా మానసిక పిచ్చివాడిగా మారిపోయాను కాలేజీకి వెళ్లడం మానేశాను ఆఖరికి నా జీవితం నా గదికే అంకితం అయ్యింది రానున్న భవిష్యత్తు విషయాలు తెలుసుకుని ఏమీ లాభం లేదని విరక్తి కలిగేది ఈ పిశాచి దాటికి తట్టుకోలేక చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించేవాడిని కానీ నా వల్ల అయ్యేది కాదు గుడికి వెళ్దాం అంటే అది గది నుంచి బయటకు రానిచ్చేది కాదు అలానే చెవిలో భవిష్యత్తు సోది చెప్పడం ఆగేది కాదు చెవులు మూసుకుని ఉన్నా కూడా చెవుల్లో దూది పెట్టుకున్నా కూడా చాలా స్పష్టంగా భవిష్యత్తు సోది వినిపించేది ముందే భవిష్యత్తు తెలుసుకునేవాడికి వాడి జీవితాన్ని ఎంజాయ్ చేయలేడని కిక్ పోతుందని అని తెలుసుకునేసరికి నాకు చాలా ఆలస్యం అయ్యింది నన్ను వదిలిపెట్టమని బతిమాలినా కూడా అది నా చెవిలో సోది చెప్పడం ఆపేది కాదు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని స్థితి చూడటానికి నేను బాగానే ఉన్నా కూడా నేను ఒక పిశాచికి బందీ అయిన విషయం లోకానికి తెలియకుండానే కన్ను మూస్తాననే భయం నన్ను వెంటాడుతూ ఉండేది అప్పట్లో సెల్ ఫోన్ల సౌకర్యాలు ఉండేవి కావు కేవలం ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి కానీ ఈ ఫోన్ చేయాలన్నా బయటికి వెళ్ళనిచ్చేది కాదు అలానే నా చెవిలో సోది చెప్పడం ఆపేది కాదు ఇలాంటి సమయంలో నాకు ఒక వ్యక్తి నుండి పోస్ట్లో ప్రసాదంతో పాటు చేతికి కట్టుకునే నల్లటి కాశీదారాలు రావడం జరిగింది వాటిని అందుకొని వీటిని చేతికి కట్టుకోగానే ఆ పిశాచి నా చెవిలో సోది చెప్పడం తగ్గించింది దానితో నేను నా గది నుండి బయటకు వెళ్ళే అవకాశం ఏర్పడింది అప్పుడు జిజ్ఞాసకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగానే అయితే మన ఊరికి వచ్చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఓదార్చాడు కానీ పిశాచి నన్ను వదిలిపెట్టదని గ్రహించి నేను తెలుసో తెలియకో చేసిన మంత్ర సాధన వల్ల నా కొంప కొల్లేరైంది కదా అలాగే పుస్తకాల్లో ఇచ్చిన మంత్రాలు అలాగే ఎవరి దగ్గర పడితే వారిచ్చిన మంత్రాలు లేదా తాంత్రిక మంత్రాలు ఇక నుండి చెయ్యరాదని చెయ్యనని ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది ఆవేదన పట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది నన్ను జిజ్ఞాస చూడటానికి వచ్చాడు కానీ అతనికి కూడా ఏమి చేయాలో అర్థం కాని స్థితి నా వల్లనే నువ్వు ఈ మంత్ర సాధన చేశావు అని తెలియగానే నాకు విపరీతమైన బాధ వేసింది అని తన సున్నిత మనస్తత్వం నాకు చూపించాడు కానీ ఏమి చేయగలడు అని అన్నీ చూసిన నాకే ఏమీ చేసుకోలేని స్థితి అలాంటి అధ్వాన్న స్థితిలో ఒకరోజు బస్టాండ్లో నేను ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారి పేరు చెప్పి మీరు కర్ణపిశాచి ఉపాసన చేసిన వాళ్ళలాగా కనపడుతున్నారు అది పీల్చి పిప్పి చేసి చంపేదాకా నిద్రపోదు మిమ్మల్ని నిద్రపోనివ్వదు మీరు వెంటనే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి ఆయనే దీని బారి నుంచి రక్షించగలడు దీనికి విరుగుడు ఆయన మాత్రమే అంటూ నన్ను అదో రకంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఆనాడు ఆ భిక్ష సాధువు వచ్చి పిశాచీసినాడు ఈనాడు వీడు వచ్చి దైవమును చూపుతున్నాడు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ ఇంటికి వెళ్లకుండా తిరిగి గదికి చేరుకున్నాను అప్పుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి నన్ను రేపటికైలా రేపటికల్లా ఏదైనా నరసింహస్వామి గుడికి తీసుకువెళ్ళమని చెప్పి నా గదికి చేరుకున్నాను అప్పుడు నా చేతికున్న ఉన్న కాశీదారాలు తెగిపోవడంతో ఆ రాత్రంతా నా చెవిలో తన భవిష్యత్ సోది చెప్పడం మళ్ళీ యథావిధిగా ఆరంభించింది ఈ భవిష్యత్ సరిగ్గా వింటే ఈ పాటికి అవి లోకానికి చెప్పి ఉంటే సొమ్ము చేసుకుని ఉండి ఉంటే ఈ పాటికి ఒక పెద్ద కోటీశ్వరుణ్ణి అవ్వడమే కాకుండా ఎంతో ఖ్యాతి వచ్చి ఉండేది నాకు ధనం మీద ఖ్యాతి మీద పెద్దగా మాయ మోహ వ్యామోహాలు లేకపోవడంతో ఆ పని చేయలేక నేను ఏమీ చేయలేక ఆ రాత్రంతా బాధతో దిగులతో విరక్తితో వినటం తప్ప ఏమీ చేయలేకపోయాను మరుసటి రోజుకల్లా జిజ్ఞాసి నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తీసుకువెళ్ళాడు కానీ నేను విచిత్రంగా గుడిమెట్ల దగ్గర ఆగిపోయి స్తంభించిపోయిన విషయం వాడు చెప్పేదాకా నాకు తెలిసేది కాదు పలుమార్లు పలుమార్లు జరిగేసరికి నన్ను ఈసారి యాదగిరిగుట్ట నరసింహస్వామి గుడికి తీసుకుని వెళ్ళగానే యథావిధిగా నేను మెట్ల దగ్గర బిగుసుకుపోయి మెట్లు ఎక్కకుండా వెనక్కి తిరిగి రావడంతో వాడికి ఏమి చేయాలో తెలియని స్థితి నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి ఇది ఇలా కాదనుకుని నన్ను ఈసారి అష్టదిగ్బంధ హనుమంతుడు గుడిలో ఉన్న నరసింహస్వామి క్షేత్రమైన ధర్మపురికి తీసుకుని వెళ్ళి గోదావరి నది ఒడ్డున నన్ను ఉంచి జిజ్ఞాసి ఆ గుడి లోపలకు వెళ్ళి అక్కడ ఉన్న పూజారికి నా బాధ చెప్పగానే ఆయన వెంటనే స్వామివారికి చేసిన అభిషేక జలము అలాగే మంత్రపూరిత అక్షింతలు వాడితో పంపించారు మనవాడు వాటిని నా దగ్గరకు తీసుకుని వస్తూ ఉంటే నేను వెర్రిగా పెద్ద కేకలు పెడుతూ నువ్వు నా దగ్గరకు రాకు నేను వీడిని వదిలిపెడతాను నన్ను వదిలే నన్ను ఏమీ చేయకు నరసింహ నన్ను ఏమీ చేయకు నన్ను రక్షించు నన్ను ఆరాధన చేయడం వల్లనే వీడిని పట్టుకున్నాను నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని కేకలు పెడుతూ నేను అక్కడ ఉన్న గోదావరి నదిలో దూకేశాను నిజానికి ఇది అంతా నాకు తెలియకుండానే జరిగింది కొద్దిసేపటికే నాకు స్పృహ వచ్చింది అప్పుడు ఏదో తెలియని ఆవేదన అమిత భారం తగిన తగ్గినట్లుగా అనిపించి అమితానందం కలిగినట్లుగా అనిపించసాగింది ఎక్కడో నాకు చెవుల్లో సింహగర్జన ధ్వని తీవ్రంగా వినపడేసరికి మొట్టమొదటిసారిగా దైవానికి నా మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను ఆ గుడి పూజారి ఇచ్చిన వాటిని స్వీకరించి ఆనందంగా గుడి లోపలికి వెళ్ళడం అక్కడ గుడి లోపల ఉన్న యోగ నరసింహస్వామిని చూడగానే నాలో నాకే తెలియకుండా నా కళ్ళ వెంటగా దారగా కన్నీళ్లు రావడం నా ఆప్తమిత్రుడైన జిజ్ఞాసి గమనించి మౌనం వహించాడు ఇలా దాదాపుగా మూడు పాటు ఏకదాటిగా ఏడవడం నా వంత అయ్యింది ఏదో భారం తగ్గి ఆనందం వేసింది ఎలాంటి సోది వినపడడం లేదని గ్రహించాను ఇప్పుడు నరసింహస్వామిని కృతజ్ఞతగా చూడగానే ఆ విగ్రహమూర్తి కాస్త సజీవ నరసింహమూర్తిగా లీలగా నాకు కనిపించాడు రోజూ పూజలు చేసిన లింగమూర్తి కనిపించలేదు కానీ పూజలు చేయని వాడిని నేను ఉన్నానని దర్శనమిచ్చేసరికి నాకు నోట మాట రాలేదు ఇదే నా తొలి దైవ దర్శనం అనుభవం అన్నమాట మరో రకంగా చెప్పాలంటే కర్ణపిశాచి కూడా ఒక ప్రేత అనుభవం కూడా కావడం మరో విశేషం రెండూ ఉన్నాయి చూసేవాడికి శక్తి ఉండాలి కానీ అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలే కానీ అన్నీ ఉన్నాయి వాడికి స్వానుభవం స్వానుభవం అయ్యేదాకా మనం ఏమీ చెప్పలేం ఏమి చెప్పినా నమ్మలేరు నమ్మలేము మరి మీరు నమ్ముతారా ఈ రెండు అనుభవాలు నిజమని చెప్పినా మీరు నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు కానీ ఇక్కడ ఆగిపోకండి ముందుకు సాగండి ఇక్కడే చుక్కలు చూపించాడు ఇంకా ముందుకు వెళితే ఏమి చూపిస్తాడో అనే కదా మీ సందేహం ఆలస్యం ఎందుకు నాతో రండి శుభం బుయాత్ గమనిక దయచేసి పుస్తకాల్లోనూ గ్రంథాల్లో కనిపించే మంత్రాలు తాంత్రిక మంత్రాలు బీజాక్షర మంత్రాలు చేయవద్దు గురూపదేశము పొందకుండా ఇట్టి మంత్రాలు చేయవద్దు మీకు మీరే నేర్చుకుని చేస్తే వీటిని తట్టుకుంటే మంచిది తట్టుకోలేకపోతే మతి భ్రమణం చెంది పిచ్చివాడ ఒక తప్పదు కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు వదిలించుకోవడం ఎందుకు ఆలోచించండి